హలో ఎవ్రీవన్, హౌ యు ఆల్, వెల్కమ్ టు మూవీస్ ప్లాట్. ఈరోజు మనం 1998లో వచ్చిన అమెరికన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఎ పర్ఫెక్ట్ మర్డర్ మూవీ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ గురించి మాట్లాడుకుందాం. సో వీడియోను ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీరు మరిన్ని ఇలాంటి యూనిక్ మూవీ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ అకౌంట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ రోల్ ద ఇంట్రో. మూవీ స్టార్టింగ్లో మనం వాల్ స్ట్రీట్ ఫైనాన్షియర్ స్టీవెన్ టైలర్ మరియు అతడి భార్య ఎమ్లీ యునైటెడ్ నేషన్స్లో ట్రాన్స్లేటర్గా పనిచేస్తూ ఉంటుంది. బట్ వారిద్దరి మధ్య రిలేషన్షిప్స్ బాగోదు, అండ్ రిలేషన్షిప్స్ మధ్య బాగోకపోవడానికి ముఖ్య కారణం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా రావడం మొదలవుతాయి స్టీవెన్ కారణంగా. స్టీవెన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడడం కోసం ఎమ్లీ దగ్గర ఉన్న $100 మిలియన్ను ఉపయోగించాలనుకుంటాడు. బట్ ఎమ్లీ ఇందుకు ఒప్పుకోదని తెలిసి ఎమ్లీను చంపేస్తే ఆ $100 మిలియన్ తనవి అవుతాయి కదా అని స్టీవెన్ భావిస్తాడు. మరోపక్క ఎమ్లీ అక్రమ సంబంధం పెయింటర్ డేవిడ్తో నడుస్తూ ఉంటుంది. కారణం, ఎమ్లీ త్వరలో స్టీవెన్ను వదిలేయాలనుకుంటుంది అండ్ డేవిడ్తో ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలనుకుంటుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. డేవిడ్ ఆర్ట్ గ్యాలరీలో స్టీవెన్ డేవిడ్తో కలిసి మాట్లాడాలని అండ్ తనతో ప్రైవేట్గా మాట్లాడాలి పర్సనల్గా అన్న విషయం చెప్తాడు. అండ్ ఈ విషయాన్ని ఇక్కడ కాదు, బ్రుక్లిన్లో ఉన్న మరో ఆర్ట్ గ్యాలరీలో ఏకాంతంగా ఒంటరిగా డేవిడ్తో మాట్లాడాలనుకుంటున్నానని స్టీవెన్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు స్టీవెన్ డేవిడ్తో కలిసి తనకు మొత్తం తెలుసు, తన భార్య ఎమ్లీతో నీ అక్రమ సంబంధం నడుస్తుందన్న విషయం మరియు పాస్ట్లోని క్రిమినల్ రికార్డ్స్ గురించి కూడా తనకు మొత్తం తెలుసు అని స్టీవెన్ డేవిడ్కు బదులిస్తాడు. మరియు చివరిగా, ఎమ్లీ లాంటి చాలామంది ధనవంతులైన మహిళలను చాలామందిని డబ్బుల కోసం కాజేశావు అండ్ వారి ప్రేమ పాటలు నేర్పించి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు అన్న విషయాన్ని చెప్తాడు. ఇదంతా విని డేవిడ్ విని, సరే తెలిసింది, ఏం చెప్తావు, కానీ ఏం చేయాలో ముందు అది చెప్పు, నీకేం కావాలని అని డేవిడ్ స్టీవెన్ను అడుగుతాడు. నవ్వుతూ స్టీవెన్ చెప్తాడు, తన భార్య ఎమ్లీను చంపితే తాను $500,000 ఇస్తానని డేవిడ్కు చెప్తాడు. ఇదంతా విని డేవిడ్ తాను నిజంగా ఎమ్లీను ప్రేమిస్తున్నాను, తాను ఆమెను చంపలేనని స్టీవెన్కు బదులిస్తాడు. ఇదంతా విని స్టీవెన్ నవ్వుతూ, సరే 15 సంవత్సరాలు జైలులో చిప్పకూడు తినడానికి సిద్ధంగా ఉండాలని డేవిడ్కు బెదిరించి హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ చేసేది ఏమి లేక చివరకు డేవిడ్ స్టీవెన్ మాటలు విని సరే అని ఒప్పుకుంటాడు ఎమ్లీను చంపడం కోసం. స్టీవెన్ నవ్వుతూ ప్లాన్ ప్రకారం తన అపార్ట్మెంట్ కీస్ ఒకటి డేవిడ్ చేతికి ఇస్తాడు అండ్ ప్లాన్ ప్రకారం ఎమ్లీను చంపాలని చెప్తాడు. డేవిడ్ అపార్ట్మెంట్లో వెళ్ళి దొంగతనం జరిగినట్లు సృష్టించి ఎమ్లీను చంపి అనుమానం రాకుండా బయటకు వచ్చేయాలని చెప్తాడు. ఎమ్లీ మర్డర్ సమయంలో తాను మరికొందరితో మీటింగ్లో ఉన్నట్లు స్టీవెన్ ప్లాన్ చేస్తాడు. ప్లాన్ ప్రకారం స్టీవెన్ ఎమ్లీకు మీటింగ్ మధ్యలో నుంచి కాల్ చేస్తాడు క్షేమ సమాచారం కోరడం కోసం. బట్ అంతలో మాస్క్లో ఉన్న వ్యక్తి ఎమ్లీపై వెనకాల నుంచి దాడి చేస్తాడు. బట్ ఎమ్లీ కిల్లర్పై తిరిగి దాడి చేసి కిచెన్ నైఫ్తో గొంతులో పొడిచి చంపేస్తుంది. ఇంటికి తిరిగి వచ్చిన స్టీవెన్ ఎమ్లీ చనిపోయిందనుకుంటాడు. బట్ కాసేపటి తర్వాత డేవిడ్ చనిపోయాడన్న విషయం తెలిసిన తర్వాత స్టీవెన్ జాగ్రత్తగా డేవిడ్ జోబులో ఉన్న డూప్లికేట్ కీస్ను తీసుకుంటాడు. కాసేపటి తర్వాత పోలీసు వారు వచ్చి బాడీను పరిశీలించగా స్టీవెన్కు తెలుస్తుంది చనిపోయింది డేవిడ్ కాదు మరో వ్యక్తి అని. మరోపక్క డేవిడ్ కూడా బయట నుంచి ఎదురు చూస్తూ ఉంటాడు ఎమ్లీ చనిపోయిందన్న విషయం తెలుసుకోవడం కోసం. బట్ కాసేపటి తర్వాత డేవిడ్కు తెలుస్తుంది చనిపోయింది ఎమ్లీ కాదు అని. మరుసటి రోజు ఎమ్లీ డేవిడ్కు కాల్ చేసి తాను బాగానే ఉన్నాను, త్వరలో వచ్చి కలుస్తానని చెప్పి కాల్ను కట్ చేస్తుంది. అండ్ వెంటనే డేవిడ్కు స్టీవెన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. అండ్ కోపంతో స్టీవెన్ సముద్రం ఒడ్డున వచ్చి తనతో వెంటనే కలవాలని చెప్పి కోపంతో కాల్ను కట్ చేస్తాడు. మరోపక్క ఎమ్లీకు స్టీవెన్పై అనుమానం రావడం మొదలవుతుంది మరియు పోలీస్ ఆఫీసర్ కారమన్తో వెళ్ళి కలుస్తుంది. పోలీస్ ఆఫీసర్ కారమన్ వారి దగ్గర స్టీవెన్పై అనుమానించదగ్గ ఎటువంటి ఆధారాలు లేవని ఎమ్లీకు చెప్తాడు. అండ్ డేవిడ్ కూడా స్టీవెన్కు కాల్ చేసి బ్లాక్మెయిల్ చేస్తాడు. స్టీవెన్ డేవిడ్తో మాట్లాడేటప్పుడు ఆడియో టేప్స్ను రికార్డ్ చేసి ఉంటాడు ఎమ్లీని చంపాలని కోరడం. ఆ ఆడియో క్లిప్స్ బదులు $5 లక్షల మిలియన్ కావాలని స్టీవెన్కు బ్లాక్మెయిల్ చేస్తాడు డేవిడ్. చేసేది ఏమి లేక స్టీవెన్ డేవిడ్ మాటలు విని $500,000 ఇవ్వడం కోసం ఒప్పుకుంటాడు. మరోపక్క ఎమ్లీ దగ్గర ఉన్న అపార్ట్మెంట్ ఎక్స్ట్రా కీ పనిచేస్తూ ఉండదు. అపార్ట్మెంట్కు వెళ్ళి తెలుస్తున్నప్పుడు మెల్లగా ఇది చూసిన తర్వాత ఎమ్లీకు స్టీవెన్పై అనుమానం బలపడుతుంది. ఈ సంఘటన తర్వాత ఎమ్లీ స్టీవెన్కు ప్రశ్నించగా స్టీవెన్ ఎమ్లీ బాయ్ ఫ్రెండ్ డేవిడ్ మంచి వ్యక్తి కాదు, డేవిడ్ గురించి మొత్తం చెప్తాడు. ఎలా డేవిడ్ పాస్లో చేసిన తప్పుల గురించి మొత్తం,
ఆ రోజు రాత్రి డేవిడ్ శవం దగ్గర నుంచి తాను కీస్ తీయకపోయి ఉంటే పోలీస్ వారు నిన్ను అనుమానించేవారు, నిన్ను కాపాడడం కోసమే తాను ఇదంతా చేశానని ఎమ్లీకు చెప్పి స్టీవెన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ సంఘటన తర్వాత స్టీవెన్ వెళ్ళి డేవిడ్తో కలిసి డేవిడ్ దగ్గర నుంచి ఆడియో క్లిప్స్ తీసుకుని డేవిడ్ చేతికి డబ్బులు ఇస్తాడు. అండ్ డబ్బులు తీసుకుని ట్రైన్లో వెళ్తున్న డేవిడ్ ఆ డబ్బులను తీసి చెక్ చేస్తాడు. బట్ అంతలో స్టీవెన్ కత్తితో వచ్చి డేవిడ్పై దాడి చేస్తాడు అండ్ గాయపరుస్తాడు. రక్తం పోతూ చనిపోయే ముందు డేవిడ్ నవ్వడం మొదలు పెడతాడు. స్టీవెన్ కోపంతో డేవిడ్ నవ్వు వెనకాల కారణం అడగగా డేవిడ్ ఆల్రెడీ ఆ ఆడియో క్లిప్స్ను కొరియర్ ద్వారా ఎమ్లీకు పంపించేశానని చెప్తాడు. భయంతో ఇది విన్న తర్వాత స్టీవెన్ డబ్బులు మరియు డేవిడ్ దగ్గర ఉన్న గన్ను తీసుకుని ఇంటికి హుటాహుటిగా చేరుతాడు. ఏమీ జరగనట్లు స్నానం చేసి వెళ్ళి ఎమ్లీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. బట్ ఇక్కడ మరో విషయం స్టీవెన్కు తెలుస్తుంది, యాక్చువల్గా ఎమ్లీ ఎక్స్ట్రాకి తన లాకర్లో అలానే ఉంటుంది. బట్ అలాంటప్పుడు తాను పొరపాటున కిల్లర్ తీసుకొచ్చిన డూప్లికేట్ కీను ఎమ్లీ కీచెన్లో ఉంచానన్న విషయాన్ని గ్రహించి ఆలోచనలో పడతాడు స్టీవెన్. బట్ అంతలో ఎమ్లీ అక్కడికి వచ్చి స్టీవెన్ వైపు చూస్తూ తనకు మొత్తం తెలిసిపోయింది, ఇక ఆస్కార్ లెవెల్ నటన చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆడియో క్లిప్స్లో తాను విన్న విషయం మొత్తం స్టీవెన్కు చెప్తుంది ఎమ్లీ. అండ్ నవ్వుతూ అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతుంది స్టీవెన్ను వదిలేసి. బట్ కోపంతో స్టీవెన్ ఎమ్లీపై దాడి చేస్తాడు. బట్ మన కరాటే క్వీన్ ఎమ్లీ గారు మరోసారి తప్పించుకొని అక్కడే ఉన్న గన్తో షూట్ చేసి స్టీవెన్ను చంపేస్తుంది. అండ్ ఇదే విషయాన్ని ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ అయిన కారమన్తో వెళ్ళి ఎమ్లీ చెప్తుంది ప్రాణరక్షణ కోసం తాను ఇలా చేయాల్సి వచ్చిందని. అండ్ స్టీవెన్ చేసిన తప్పులకు ఆధారాలుగా చూపించడం కోసం ఆ ఆడియో క్లిప్స్ను పోలీస్ ఆఫీసర్ క్యామెరన్కు వినిపిస్తుంది. అండ్ ఈ విషయం చెప్పి ఎమ్లీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పోలీస్ ఆఫీసర్ క్యామెరన్ కూడా చేసేదేం లేక ఆ ఆడియో క్లిప్స్ను ప్రూఫ్గా ఉంచుకొని స్టీవెన్నే నిర్దోషిగా ఇది చేస్తాడు. అండ్ ఈ సీన్ చూపిస్తూ మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ మర్డర్ మూవీ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్. ఈ చిత్రంలో స్టీవెన్ పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం ఎమ్లీను చంపేసి ఆ డబ్బులను కాజేయాలనుకుంటాడు. బట్ ఇన్ రిటర్న్లో చివరికి పర్ఫెక్ట్ మర్డర్గా ఎమ్లీనే స్టీవెన్ మర్డర్కు ప్లాన్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఈ చిత్రంపై మీ ఒపీనియన్ నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. మీరు మరిన్ని ఇలాంటి సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ మిస్టరీ మూవీస్ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ అకౌంట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కలుద్దాం మరో కొత్త వీడియోతో. అంటిల్ దెన్ బాయ్ బాయ్, స్టే సేఫ్. पहली बार वो कह रहे हैं कि भाई मजा आया, और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं.